మీరు ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా మీ దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదా ఎన్నికలు జరగవు ఈ నోటిఫికేషన్ చెల్లదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వంద కేసు నమోదు చేయబోతా ఉన్నాం అంటే కేసు పెట్టబోతున్నారా సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారా ఏకపక్షంగా పిచ్చి పిచ్చి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించడం కుదరదు వాక్సినేషన్ ప్రక్రియ ఈ వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవిలో ఉంటారా ప్రాథమిక సిట్యుయేషన్ లో ఏదైతే ఇప్పుడు లాక్ డౌన్ సడన్ చేద్దాం లాక్ డౌన్ పూర్తి ఎత్తేలేదు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేయించడమే మీ అంతిమ లక్ష్యమా ఉంటే ఒకపోతే పోతాడు ఉండకపోతే పోతాడు సార్ आंध्र प्रदेश लो गत कोद्दी रोजुलुगा कोनसागुतुन्न प्रतिष्ठंभनकु एट्टकेलकु एससीसी तेरदिंचारु अने चेप्पाली अंटे ओक पक्क प्रभुत्वं पंचायती एन्निकलकु संबंधिंचि सिद्धंगा लेमु अनि चेबुतुन्न एससीसी एंदुकु इंत हठात्तुगा ई निर्णयं तीसुकोवाल्सि वच्चिंदि राजकीय कोणंलो चूसिना लेदंटे ओक पक्क प्रभुत्वं तन वर्षन् विनिपिंचिना सरे ఎందుకు నిమ్మగడ్డ ఒక అడుగు ముందుకు వేశారు ఓవరాల్ గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి శేఖర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి రాజకీయం రాజకీయం మీరే చేస్తారనుకుంటే అధికారులు కూడా మొదలు పెట్టారా అన్నట్టుగా ఉంది నిన్నే ప్రిన్సిపల్ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారులు వెళ్ళి ఎస్సీసీ తో భేటీ అయ్యారు మీకున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు చెప్పారు ప్రభుత్వం తరపున ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఆ కాసేపటికే అధికారికంగా ప్రకటన వచ్చింది ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు అంటే ఇంకా మీరు ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా మీ దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదా సార్ నేను ముందే చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను ఇది ఫస్ట్ పాయింట్ రెండో అంశం వచ్చేటప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించినటువంటి సొంత మనుషులు కాదు ఎన్నికలు నిర్వహించాల్సింది ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మిగిలిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన అంత అధికార యంత్రాంగం అంత సమాయత్తంగా ఉన్నప్పుడు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికలను నిర్వహించాలి అన్నప్పుడు కానీ లేదంటే ఎన్నికలను వాయిదా వేయాలన్నప్పుడు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ముఖ్య అధినేతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకి ముఖ్య అధినేతగా ఉంటారో చీఫ్ సెక్రటరీ అదే విధంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా సంప్రదించి వాళ్ళు మేము అనుకూలంగా ఉన్నాము ఇప్పుడు పెట్టడానికి అన్ని చెప్పినప్పుడు మాత్రమే అతను నోటిఫికేషన్ ఇవ్వాలి కానీ ఏకపక్షంగా మొన్న నోటిఫికేషన్ రద్దు చేసేటప్పుడు కూడా ఎవరిని సంప్రదించాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ రోజు ఉన్నటువంటి నేలా సాహ్ని గారిని కానీ ఏదైతే హెల్త్ సెక్రటరీని కానీ లేదంటే పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీని కానీ ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు అంటే మీతో సంప్రదించినంత మాత్రాన మీరు ఎన్నికలకే ఒప్పుకోవట్లేదు కదా వెంకటరెడ్డి గారు మొన్న రద్దు చేసినప్పుడు ఎవరిని సంప్రదించలేదు కరెక్టే రద్దు చేశారు మీరే అన్నారు సంప్రదించకుండా ఎలా ఎలా రద్దు చేస్తారని ఇప్పుడు సంప్రదించారు ఇప్పుడు సంప్రదించినంత మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదు కదా సార్ ఏదో ఏదో హైకోర్టు చెప్పింది కాబట్టి మీరు ఒక వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి సంప్రదింపులు చేసి వాళ్ళ డెసిషన్ ప్రకారం ఇద్దరికి అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు పెట్టమని హైకోర్టు చెప్పింది కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా కూడా మీరు ఎన్నికలు పెట్టమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పల అది మనం గమనించాల్సినటువంటి అంశం అలాగని ప్రభుత్వం అనుమతి తీసుకొని ఎన్నికలు పెట్టనని చెప్పిందా కోర్టు ఇద్దరు సంప్రదింపులు బట్టి పెట్టమని సార్ ఎవరి కాళ్ళు ఏకపక్షంగా పెట్టమల్లా ఇద్దరు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలను కండక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇష్టం లేనప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయడం ప్రభుత్వానికి కూడా కుదరదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇష్టం ఉన్నప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలంటే ప్రభుత్వానికి ఇక్కడ ఆ సమయం అనుకూలంగా లేనప్పుడు కూడా కండక్ట్ చేయడానికి కుదరదు ఇద్దరికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి ఇది ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేంత డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించడానికి అతను నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఎన్నికలు అతను కండక్ట్ చేయలేడు కదా చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మేము చేయలేము అని చెప్పి మాకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 13వ తారీఖున
ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి ట్రయల్ స్టార్ట్ అవుతా ఉంది, 11వ తారీఖున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం ఉంది, 13వ తారీఖున తర్వాత డిసిషన్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఏకపక్షంగా ఆ మీటింగ్ అయిపోయిన నిమిషాల వ్యవధిలో నోటిఫికేషన్ ఇచ్చాడు అని అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సపోర్ట్ చేసే వ్యక్తులకు కానీ సపోర్ట్ చేసేటటువంటి పార్టీలకు కానీ ఒకసారి విజ్ఞత ఆలోచించమని చెప్తా ఉన్నాను. సూటిగా క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ శేఖర్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నాడా, లేదంటే ఒక రాజకీయ పార్టీ నేతలాగా ఒంటెద్దు పోకడంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడా అనేది స్పష్టంగా ఇక్కడ కనపడిపోతా ఉంది కదా. కనపడిపోతా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి మీరు రెడీగా ఉన్నారా, వాళ్ళు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చేసారు కంటే ఎవడి ఇష్టం వచ్చినప్పుడు వాడు ఎన్నికలు నోటిఫికేషన్ చేసుకుంటా ఉందంటే అతను ఇచ్చింది రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కాదు సార్. ఆయన సపరేట్ గా ఆయన ఒక వ్యవస్థ, నేను మోనార్కి నేను ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేసుకోవచ్చు అన్న రీతిలో ఆయన పార్క్ అయ్యే హోటల్కి ఎట్లా వెళ్ళాడు, అట్లాంటి హోటల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చాడేమో. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు ఆయన నోటిఫికేషన్ ఇచ్చినా అది చెల్లదు, డైరెక్ట్ గా హైకోర్టే చెప్పింది, డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించమని చెప్పలేదు. సంప్రదింపులు జరిపి ఇద్దరు అండర్స్టాండింగ్ ను బట్టి వెళ్ళమంది ప్రభుత్వం ఇక్కడ మాకు కండక్ట్ చేయడానికి ఇష్టం లేదన్నప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కానీ ఎన్నికల నిర్వహణ విషయంలో, కానీ ఒక పాయింట్ ఇక్కడ, ఎన్నికల నిర్వహణ విషయంలో అది ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్ కు ఉంటాయని కూడా కోర్టు చెబుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే సంప్రదింపులు జరిపి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రమ్మని చెప్పింది, కానీ ఆ అనుమతి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మంచి పాయింట్ సార్. ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి బాడీ, అంటే అటానమస్ బాడీ, నాట్ సుపీరియర్ బాడీ, అదే ఫైనల్ అథారిటీ కాదు, అది స్వయం ప్రతిపత్తి బాడీ కానీ సుపీరియర్ బాడీ కాదు. అంటే సుపీరియర్ అంటే అదే చెప్పిందే ఫైనల్ అని కాదు. ఇక్కడ వాళ్ళు అటానమస్ గా వాళ్ళ స్వయం ప్రతిపత్తిగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప ఎట్లా పడితే అలా డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఆ డెసిషన్ తీసుకోవడానికి లేదు కాబట్టే కదా నాకు పెన్నులు కావాలి, నాకు పుస్తకాలు కావాలి అని కోర్టుకి వెళ్తుంది, నాకు పార్క్ హయత్ హోటల్ బిల్లులు కావాలని కోర్టుకి వెళ్తుంది, నాకు లాయర్ల ఫీజులు కావాలని కోర్టుకి వెళ్తుంది. మరి అతను అటానమస్ బాడీ ఏదైనా చేయొచ్చు, అతని చేతిలో మొత్తం ఉండదు అన్నప్పుడు అన్ని అతని చేతిలోనే ఉంటాయి కదా. అతని చేతిలో పవర్స్ ఏముండదండి, అతను స్వయం ప్రతిపత్తిగా ఉన్నంత మాత్రాన అతనే ఫైనల్ అథారిటీ కాదు, ఏదైనా అతను చెప్పినట్టుగా నడవదు. సో అక్కడ సంప్రదించాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, మెయిన్ ఎలక్షన్స్ కాదు, అసెంబ్లీయో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటిది కాదు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు విధులు సపరేట్ గా ఉంటాయి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విధులు ఉంటాయి, దాంట్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. దట్టు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మేము ఇప్పుడు సిద్ధంగా లేము, ఈ సిద్ధంగా లేని సమయంలో ఇప్పుడు వద్దు, ఈ ఫిబ్రవరి నెలలో మేము కండక్ట్ చేయడానికి సుముఖంగా లేవని చెప్పి పర్టికులర్ గా వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు నాటి ఫస్ట్ టైం కాదని చెప్పడం, అక్టోబర్ లో చెప్పారు, నవంబర్ లో చెప్పారు, డిసెంబర్ లో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు జనవరిలో కూడా చెప్తా ఉన్నారు. వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ కి రేపు అందరికీ వ్యాక్సిన్ వేయాల్సినటువంటిది ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం మొత్తం ముందు ఆ పనిలో నిమగ్నమైంటుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి మేము దానికి సమాయత్తం అయినప్పుడు మేము చెప్తాం, అప్పుడు నిర్వహించమని చెప్తే అసలు ఎవరితో సంబంధం లేదు అతనేదో వాళ్ళ ఇంట్లో. అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ అయ్యే వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉంటారా? ఉంటే ఉండకపోతే పోతాడు, ఉండకపోతే పోతాడు సార్. మీ ప్లాన్ అదే కదా సార్, అతను వైఎస్ఆర్సీపీ ప్లాన్ అదే కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉండే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని నిన్నారా? నైట్ కి నైట్ చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరన్నట్టు పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు లెటర్ కూడా రాశారు మేము నిర్వహించలేమని, దానికి ఆయన రిప్లై ఇచ్చిన దాంట్లో అదే పెట్టారు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు ఏప్రిల్లో మే నెలలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించేశారు, మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉండగా మేము ఎన్నికలు పెట్టమని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు అనేది ఆయన ఇచ్చిన రిప్లై. అదేనా మీ ప్లాన్? ఆయన ఓపెన్ అయ్యారు సార్, ఐదేళ్ళు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం, 5 సంవత్సరాల పదవీ కాలంలో 3 సంవత్సరాల క్రితమే నువ్వు ఎన్నికలు పెట్టాలైతే ఏం చేసావయ్యా పెట్టకుండా? హైకోర్టు చెప్పింది కదా 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించమని, అంటే నీ హైకోర్టు డైరెక్షన్ కూడా నువ్వు పాటించలేదు కదా. నువ్వు ఈరోజు గురించి మాట్లాడతావు నావా? 2018లోనే జరగాలి మరి ఎన్నికలు. 2018లో అక్టోబర్ లో హైకోర్టు చెప్పింది 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెప్పి, మరి 2018 అక్టోబర్ లో చెప్పినప్పుడు హైకోర్టు నువ్వు ఎందుకు హైకోర్టు డైరెక్షన్ పాటించలా? అంటే నువ్వు హైకోర్టు డైరెక్షన్ పాటించాలన్నా నీకు లేదు రూల్స్ లేదు చేయడానికి, ఎందుకంటే నీ సింగిల్ గా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేసుకొని ప్రభుత్వం ఇష్టం లేకపోతే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన చల్లదు కాబట్టి ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు.
అంటే ప్రభుత్వం అప్పుడు మరి మీరు ప్రతిపక్షంలోనే ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు మీరు ప్రతిపక్షంలోనే ఎందుకు ప్రశ్నించలేదు సార్ మేమే ప్రశ్నించాం సార్ ఎన్నికల ఆరోగ్యం పెట్టమంటే పారిపోయారు చంద్రబాబు నాయుడు గారు పెట్టకుండా ఎన్నికల ఆరోగ్యం పెట్టమన్నారు స్థానిక సంస్థల ఎన్నికల పెట్టమంటే ఆరోగ్యం పెట్టకుండా పారిపోయిన వాళ్ళు ఆ పారిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టు కూడా తీర్పిచ్చినా కూడా పెట్టలేదు పెట్టిన తర్వాత ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చేసింది ఒక ఆరు నెలల వ్యవధిలో వచ్చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక టైం అన్ని చూసుకుంటా దాన్ని పెట్టాలని మేము సమాయత్తం అవుతున్నప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారు కేసేయించి దాన్ని ఇంకా డిలే చేశారు ప్రాసెస్ చేసిన తర్వాత మార్చిలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆ ప్రక్రియ పూర్తి అవుతున్న తరుణంలో ఎవరిని డెన్షన్ కూడా తీసుకోకుండా ఎంపీడీసీ డెప్యూటీ నామినేషన్లు అయిపోయి ఆల్రెడీ కొన్ని అనాలిసిస్లు అయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి తేదీ మార్చి 15 ఆ రోజు ఎవరిని సంప్రదించకుండా ప్రెస్ మీట్ పెట్టేసి కరోనా వల్ల వాయిదా వేస్తున్నా అని చెప్పేశాడు ఆయన కదా దాన్ని వాయిదా వేస్తుంది ఆ రోజు ఏడాది క్రితం జరగాల్సినటువంటి ఎన్నికలు దాన్ని ఆయన వాయిదా వేసి ఈ రోజు అది పూర్తిగా ఉన్న తగ్గుముఖం పట్టిందా కేసులనేది ఈ రోజు కూడా వందల సంఖ్యలో నమోదవుతున్నాయి కదా ఆ రోజు సింగిల్ కేసులు వన్ ఆర్ టూ కేసెస్ ఉన్న సమయంలో నువ్వు వాయిదా వేశావు ఈ రోజు వందల కేసులు నమోదవుతా ఉన్నాయి దేశవ్యాప్తంగా కోవిడ్ కి సంబంధించినటువంటి టీకా ఏదైతే వ్యాక్సిన్ వేసేటటువంటి దానికి ముందు నాలుగు రాష్ట్రాలు సెలెక్ట్ చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది రేపు ప్రధానమంత్రి మోడీ గారితో 11వ తారీఖు సీఎంల సమావేశం ఉంది అదేవిధంగా 13వ తారీఖు సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది ఆ స్టార్ట్ అయిన తర్వాత దాని పరిస్థితులను బట్టి వెళ్దామని చెప్పి నిన్న ఎవరైతే చీఫ్ సెక్రటరీ కానీ పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ చెప్పినా కూడా ఆ చెప్పిన డెసిషన్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే అతను రిలీజ్ చేశాడంటే దీని వెనక ఎవరు అనుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి తొత్తుగా అతని ఇంట్లో పాలేళ్లగా పనిచేస్తా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ జీతం తీసుకొని చంద్రబాబు నాయుడికి ఊడికి చేస్తా ఉన్నాడు అనేది స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారా సూటిగా అడుగుతా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా ఇంత రకాలుగా గొడవలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం ముద్ర వేసి కేంద్ర హోంశాఖ లెటర్ రాసి నిరంతరం ఈ ప్రభుత్వం మీద కోర్టులు పెడుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి ఒక సామాన్య వ్యక్తిగా ఒక జర్నలిస్ట్ గా మీరు భావిస్తున్నారా చెప్పండి సూటిగా నేను అడుగుతా ఉన్నా మీరు భావిస్తున్నావు అని అంటే అప్పుడు మాట్లాడతా ఈరోజు ప్రజలు భావించట్లేదు ఇతను ఉన్నప్పుడు ఎన్నికలు జరగవు సక్రమంగా అదే అదే చెప్తున్నాను సార్ ఒక ఒక జర్నలిస్ట్ కోణంలో చూసినప్పుడు ఇక్కడ మేము ఎప్పుడు ప్రభుత్వం వెర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అన్నట్టుగానే నడుస్తుంది వ్యవహారం ప్రభుత్వం వెర్సెస్ ఎలక్షన్ కమిషనర్ అన్నట్టుగా వ్యవహారం నడవట్లేదు ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరు చెప్పిందంట ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తంగా లేదు అని చెప్పినా కూడా అతను ఏకపక్షంగా డెసిషన్ తీసుకుంటుందని మీరు చూస్తా ఉన్నారు కదా ఎందుకు అంత మొండి ధోరణి అవలంబించాల్సి వస్తుంది ఎందుకు అంత మొండి ధోరణి అవలంబించాల్సి వస్తుంది నిమ్మగడ్డ గారు సార్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఈ రోజు కేసు నమోదు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అరెస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మేము వెళ్దాం దాంట్లో నో డౌట్ ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేయించడమే మీ అంతిమ లక్ష్యమా మార్చి లోపు సార్ ఎవరైనా మీరు చెప్పేది ఉల్లంఘిస్తే ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఈ కోవిడ్ అనేది పాండమిక్ గా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ రూల్స్ ఎవరన్నా ఉటంకించి రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరన్నా వ్యవహరించి ప్రజల ఆరోగ్యానికి చలకాట పడేటట్టుగా ఎవరు వ్యవహరించినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయొచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు కోట్లాది మంది ప్రాణాలను పన్నగా పెట్టి తన లాభం కోసం తాను ఎవరైతే తాను జీతం తీసుకుంటున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగా చేస్తూ ఏదైతే వ్యవహరిస్తున్నారో ఆ చంద్రబాబు నాయుడు ప్రాపత్యం కోసం అతను చెప్పినట్టుగా వ్యవహరించడం కోసం ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతూ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అతను దాన్ని ఉల్లంఘించినట్టు ఖచ్చితంగా కేసు పెట్టాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఖచ్చితంగా కేసు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా కూడా దీన్ని ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ సడన్ ఇచ్చారు తప్ప లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయలేదండి లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి ఇంకా స్టిల్ సో ఈ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది వస్తున్న సమయంలో ఈ వ్యాక్సిన్ అనేది ఈ ప్రజలకి ఈ టైంలో వేయటానికి కాదు ముందే ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఏదైతే మాట్లాడుతా దానికి సంబంధించి ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ అల్లర్లు చెలరేగేటట్టుగా చేస్తా ఉన్నాడు దీని మీద ఖచ్చితంగా కూడా అతని మీద కేసు నమోదు చేయొచ్చు అంటే కేసు పెట్టబోతున్నారా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారా సార్ ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది సార్ మేజర్ గా ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలు కూడా అతను పెట్టాడు కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకి ఇన్ టైంలో అందేటటువంటి కార్యక్రమాలు కానీ ఏదన్నా
అఫీషియల్ సంబంధించి ట్రాన్స్ఫర్ విషయాలు కానీ వీటన్నిటి మీద ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయిపోతా ఉంది వేసి ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల కోడ్ అతను ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకొని రాత్రికి రాత్రి ఎన్నికల కోడ్ వచ్చిద్దని అంటే ఎవరు సంప్రదించాడంటే రేపు పొద్దున అమ్మఒడి కార్యక్రమం ఉంది 11వ తారీఖున ఈరోజు దాదాపుగా 50 లక్షల మందికి పైగా అకౌంట్ లో డబ్బులు పడేటటువంటి కార్యక్రమం 80 లక్షల మందికి పైగా తల్లులకు పిల్లలకు లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమానికి రేపు డబ్బులు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఆల్రెడీ నెల్లూరులో ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది ఇళ్ల పట్టాలకు సంబంధించి మొన్న 25వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎవ్రీడే అంటే ఇళ్ల పట్టాలకు ఇబ్బంది ఉండదు ఆల్రెడీ మొదలు పెట్టేసిన పథకం కాబట్టి దాన్నేం ఆపరు కదా నో అంటే ఇప్పుడు ఎక్కడ వరకు అయితే చేశారో అక్కడ వరకు ఆపేయమంటారు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పెట్టకూడదు అవును అవును అంటే కొత్త పథకాలు స్టార్ట్ చేయడానికి ఉండదు కొత్త పథకాలు చేయకూడదు ఎన్నికల కోడ్ లో నో సార్ ఇప్పుడు అంటే డబ్బులు ఇన్ టైం లో వేసేటటువంటి కార్యక్రమం మీద కూడా వాళ్ళు ఎన్నికల కోడ్ ఉంది అంటారు ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా ఇప్పుడు ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం అమ్మఒడి అంటే 15,000 రూపాయలు అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం సో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా డబ్బులు వేస్తారని చెప్పి మళ్ళీ దానికి న్యాయస్థానాలకు వెళ్తారు కదా డబ్బులు వేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అతను ఒక దురుద్దేశంతో నా టర్మ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతా దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తా ఉంటే దాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చేశాడో ఏదైతే దేవాలయాల మీద దాడులు అని చెప్పి ఒక కుట్రలుగా ఒక మత ఘర్షణ చెలరేగే విధంగా చూశాడో అది ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అతను ఒక 4-5 రోజులు ఆ స్టోరీ నడిపాడు దాదాపు 1 వారం రోజులు నడిపాడు స్టోరీ దేవాలయాల మీద దాడులు అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒక మతాన్ని ఉద్దేశి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ గారిను హోమ్ మినిస్టర్ను ఒక మతాన్ని ఆపాదించేసి ఇవన్నీ ఒక కుట్ర చేశారు ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఆ ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలంగాణ తీసుకొని వచ్చాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలంగాణ తీసుకొని వచ్చి రేపు ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు ఒక 4 రోజులు ఈ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం చేసి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ డైవర్ట్ చేసి దీన్ని ఆపేయించాలనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలంగాణకు వచ్చి మళ్ళీ ఒకటా నోటిఫికేషన్ ఇచ్చేసామని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటే మీరు చేసిన వ్యాఖ్యలు అంటే విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి మేలో ఏప్రిల్ ఎన్నికలు పెడతామని చెప్పడం అలాగే వైసీపీ నేతలు కొంతమంది నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్న టైంలో మేము ఎన్నికలు ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి అందుకే మేము వాటిని కూడా పరిగణలో తీసుకుంటున్నాం అందుకే ఎన్నికలకు వెళ్తున్నాం అదే కోర్టుకు కూడా చెప్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పినమాట ఇదే టైంలో మీరు ఇందాక అన్నట్టు గోపాలకృష్ణ ద్వివేది గారు ఆల్రెడీ గతంలోనే కోర్టులో అఫిడవిట్ వేసేశారు మేము చేయలేము ఎన్నికలు నిర్వహించలేమని తర్వాతే కూర్చోమని చెప్పింది హైకోర్టు నిన్న భేటీ అయ్యారు ఇంకా ఏ ఛాన్స్ ఉంది మీ దగ్గర ఆప్షన్ ఇంకా ఎన్నికలకు వెళ్లకుండా ఉండడానికి హైకోర్టు ఏం చెప్పింది మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 విభాగాలు ఎవరైతే ఉంటారో 3 సెక్రటరీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలో ఉన్న ఒకటి 3 అధికారులతో మీరు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి సంప్రదింపులు జరపండి సంప్రదింపులు జరిపిన తర్వాత ఇద్దరు అండర్స్టాండింగ్ ని బట్టి ఎన్నికలు అనేది నిర్వహించమని చెప్పింది తప్ప వాళ్ళకి ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా మీరు ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పాల ప్రభుత్వంతో సంప్రదింపులు చేయమని చెప్పింది సంప్రదింపులు జరపని చెప్పింది అంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకోండి వాళ్ళకి ఎన్నికలు ఇప్పుడు పెట్టడానికి వాళ్ళు సమాయత్తంగా ఉన్నారో లేదో అధికారులు నిర్ణయం తీసుకోమన్నారు అధికార యంత్రాంగాన్ని పిలిచి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాలంటే వీళ్ళు ఇక్కడ ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళడానికి లేదు కదా ఇష్టం లేనప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి సార్ వాళ్ళు ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నారు మనం టర్మ్ అయిపోతుంది మరేమో నేను ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర చాలా కాలం పనిచేశాను నేను ఆల్రెడీ కోట్లాది రూపాయల లాయర్ల ఫీజులుగా కూడా ఆయన కొంత ఇచ్చాను ప్రభుత్వ ధనాన్ని కొంత నేను ఇది చేశాను మరి వాళ్ళకి నేను ఇప్పుడు న్యాయం చేయాలి కాబట్టి ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి నేను మరి న్యాయం చేయాలి సార్ చంద్రబాబు నాయుడుకి లేకపోతే నన్ను ఊరుకోవడంగా రోజు నన్ను చంపేస్తా ఉన్నాడు నువ్వు ఎన్ని రోజులు ఇంకా నీ నెల 2 నెలల్లో నీ పదవి అయిపోతుంది నువ్వు ఎన్నికలు పెట్టవా అని చెప్పి నా మీద ప్రెజర్ చేస్తున్నాడని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాలి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం మాకు అసలు నేను యథావిధిగా మేము ఆ ఎన్నికల నోటిఫికేషన్ అసలు పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం యథావిధి కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళాలి కోర్టుకి ఆయన వెళ్ళి సార్ నేను ఇట్లా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశాను ఎవరిని సంప్రదించలేదు వాళ్ళని ఏదో తూతుమంత్రంగా పిలిచి అలా ఇష్టం లేకపోయినా కూడా నేను ఎమ్మటనే డిసిషన్ తీసేసుకొని ఏకపక్షంగా వెళ్ళిపోయాను అంటే ఎంత దారుణంగా లెటర్ రాశారు మన శేఖర్ గారు హైకోర్టు 3 రోజులు టైం ఇచ్చి రమ్మని చెబితే 3 రోజులు కూడా పూర్తి కాకుండానే మీరు కానీ ఈ రోజు రాకపోతే నేను నా ఇష్టం డిసిషన్ తీసేసుకుంటానంటే అంటే బెదిరిస్తున్నావా నువ్వు అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరిస్తున్నావా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి
ఉద్యోగులందరికీ ఎవరైతే అధినేతగా ఉంటారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను బెదిరిస్తారు, లెటర్లు రాస్తా ఉన్నావు. అంటే 8వ తారీఖున టైం ఉంటే ఈయన 7వ తారీఖు చెప్పేస్తాడు, 8వ తారీఖు కానీ మీరు రాకపోతే నేను ఏదైనా డిసిషన్ తీసేసుకుంటా, మిమ్మల్ని సంప్రదించాలని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సంకల్పంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు, అది క్లియర్ ఫస్ట్ నుంచి తెలిసిందే. అందుకే ఆయన కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ లోపు మీరు రాకపోతే నేను నోటిఫికేషన్ విడుదల చేసేస్తా అన్నారు. మీరు వెళ్ళి కూర్చున్నా సరే మళ్ళీ ఆయన ఆయన చేయాల్సింది ఆయన చేసేసారు. కాదు కాదు, మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నాయి నిర్వహించుకోవడానికి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల, లేదంటే మీ ఇంట్లో ఫంక్షన్, లేదంటే మీ పిల్లల ఓడిన ఫంక్షన్, ఇంకేదన్నా మెచ్యూర్ ఫంక్షన్ లా మీ ఇష్టం కండక్ట్ చేసుకోవడానికి. ఎవరు కండక్ట్ చేయాలి సార్? ఇది మీ ఇష్టం, మీ ఇంట్లో డబ్బులు పెట్టి కండక్ట్ చేస్తారా? మీ ఇంట్లో 4 మంది వస్తే చనిపోయిద్దా? ఏం ఫంక్షన్ అండి ఇది? ఫంక్షన్ ఇది ఎన్నికల? నీ ఇష్టమైన కండక్ట్ చేస్తారంటానికి చెప్పండి ఏం ఫంక్షన్? ఫంక్షన్ కాదు మీరు నిర్వహిస్తుంది. ఎన్నికలు ఎన్నికలు అంటే నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లక్షలాది మంది ఉద్యోగులు, పోలీసులు, ఈ అంత పెద్ద వ్యవస్థ రన్ అయితేనే ఎన్నికలు నిర్వహించగలుగుతాం. మీరు మీ కుటుంబ సభ్యులు అనుకో, లేదంటే మీ ఇంట్లో పనిచేసే ఒకళ్ళిద్దరు, లేదంటే మీ డ్రైవర్, మీ 10 మంది వస్తే ఇది ఎన్నికలు అయిపోవు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు నేను కండక్ట్ చేస్తానంటే ఎవరిష్టం? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ బోర్డు ఇష్టాలు ఎవరికి కావాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారంటే కుదిరితే మీ ఇంట్లో కుదిరితేమో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరదు అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సమాయత్తంగా ఉన్నప్పుడు మాత్రమే కండక్ట్ చేయడానికి కుదురుతుంది. తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు నీకు సంబంధించినటువంటి మీ కుల మీడియానో మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు కండక్ట్ చేస్తానని చెప్పి ఏకపక్షంగా పిచ్చి పిచ్చి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ఈ నోటిఫికేషన్ మేము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంటే ఇది ఇప్పుడు చేయాలి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, మీరు ఆయన మీద కేసు నమోదు చేస్తారు ఏంటనే సెకండరీ, కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆప్షన్ స్టే తీసుకురావాలి ఖచ్చితంగా, సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు రేపు మళ్ళీ సంక్రాంతి సెలవులు వచ్చినాయంటే కోర్టు కూడా హాలిడేస్ కాబట్టి ఈ లోపలనే స్టే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటున్నా. ఏం చేయబోతుంది ప్రభుత్వం? స్టే లేదు సార్, ఏం అవసరమే ఉంది? తక్షణమే ఉంది. ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పి, ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు అంతే. ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా లేం కదా. ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాక అయిపోయింది ఏంటి? ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాక ఇప్పుడు కోర్టులు 4 రోజులు కదా, 10 రోజులు పట్టింది అనుకోండి. అవును పట్టింది, పట్టిన మా ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటా వెళ్ళింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మాత్రం పని, నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టమంతా ఆపేసుకుంటాను, మీరు కుదరదు ఈయనంటే ఎట్లానే చేసేది. ఒకసారి చేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నువ్వు ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎన్నికల కోడ్ ఎట్లా ఉంచుతావు? నువ్వు ఎన్నికల కోడ్ ఎత్తేయాలి కదా ముందు. తక్షణం ఎత్తేయంటే ఆ రోజు చేతులు కంచుకొని ఎన్నికల కోడ్ ఎత్తేసాడు. మళ్ళీ ఈ రోజు కూడా ఎన్నికల కోడ్కు సంబంధించి ఏకపక్షంగా తెల్లారి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటాడు. రాత్రి అతను రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు, తెల్లారి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మీరు ఈలోపు ఏదైతే ఫిక్స్ అయింది ఈ పథకాలను ఆపేసేయండి, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళడానికి లేదనంటే ఎవరిష్టం అండి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టం అయితే జరిగిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉంది, ప్రజల ద్వారా పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి యంత్రాంగం ఉంటుంది, ఆ యంత్రాంగం సమాయత్తంగా ఉండాలి. ఈరోజు లక్షలాది మంది దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన పనిచేయాలి. ఇదేదో మన ఇంట్లో ఫంక్షన్ కాదు కదా, 10 మంది వచ్చేస్తే ఆ ఫంక్షన్ అయిపోయింది అని అనుకోవడానికి, లేకపోతే రాకపోయినా 4 ఫోటోలు పంపించేస్తే ఫైనల్ గా ఫైనల్ గా చెప్పండి వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా కన్క్లూజన్ ఇవ్వండి. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం తరఫున మీరు చెప్పేది ఏంటి? ఎన్నికలు జరుగుతున్నాయా లేదా? ఎన్నికలు జరగవు, ఈ నోటిఫికేషన్ చెల్లదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉల్టా కేసు నమోదు చేయబోతా ఉన్నాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఉల్లంఘించి ప్రభుత్వం అక్కడ ఇష్టం లేకపోయినా కూడా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనే ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉల్టా కేసు నమోదు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు సార్. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒక రాజకీయ పార్టీ నాయకుడు తొత్తుగా వాళ్ళ ఇంట్లో పాలేతగా పనిచేస్తా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం బురంచల్లుతూ, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈరోజు సీరియస్ గా వార్నింగ్లిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్యోగస్తులు బెదిరిస్తాడా? మీరు రాకపోతే మీ వ్యవహారం తేలుస్తానంటాడా? వాళ్ళు ఇప్పుడు కుదరదండి, కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ ప్రక్రియ ఉంది, ప్రధానమంత్రి గారు సంబంధించింది ఉంది, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే కోర్టులు అంటే నీకు లెక్కలేదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా నువ్వు పాటించవా? అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎన్నికలు నిర్వహిస్తావు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తావా? సో ఖచ్చితంగా నువ్వు ఇచ్చావు కాబట్టి నీ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఇది ఆరంభమైంది సార్. మన చూస్తుంది ట్రయల్ రేట్, అసలు సినిమా రేపు పొద్దున్న నిమ్మగడ్డకు ముందు ఉంది.
ఇతను చేసిన వ్యవహారాలకే అసలు సినిమా ముందుంది. ట్రైలర్ మన పూర్తయిపోయింది, ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఆ సినిమాకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసలు కనపడింది, వెయిట్ చేయమని చెప్తా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. నిజంగా ఎన్నికలు ఇదే నోటిఫికేషన్ తేదీకి జరగాల్సి ఉంటుందా, లేదంటే ప్రభుత్వం దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.